టాటా క్యాప్జెమిని లాంటి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా తన వృత్తిని కొనసాగిస్తూ జర్నలిస్ట్ గా కూడా పనిచేసి ఆ తర్వాత రాజకీయ పార్టీ నాయకుడిగా ప్రస్తుతం జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా సేవలందిస్తున్నారు. అతనే ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ కోఆర్డినేటర్ వివేక్ బాబు గారు. ఈ రోజు వివేక్ గారు ట్రూత్ న్యూస్ స్టూడియోలో ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే వివేక్ గారు, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నమస్తే, ట్రూత్ న్యూస్ ప్రేక్షకులందరికీ జనసేన తరపు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు మీ స్కూలింగ్ ఎక్కడ, కాలేజ్ ఎక్కడ, ఏం చదువుకున్నారు మొత్తం మా ప్రేక్షకులతో చెప్పండి. యాక్చువల్గా నా నేటివ్ వచ్చేసి కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం. స్కూలింగ్ అంతా మా అమ్మ దగ్గర జరిగింది. మా అమ్మ కూడా ఒక రిటైర్డ్ స్కూల్ టీచర్, గవర్నమెంట్ టీచరు. హై స్కూల్ అంతా ఎర్రగుంట్ల మా మండలంలోనే జరిగింది. కాలేజ్ వచ్చేసి బీటెక్ చేశాను, అది వచ్చేసి చిత్తూరు జిల్లాలో జరిగింది, చిత్తూరు టౌన్ నుంచి. ఎక్కువగా నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను పుట్టి పెరగడం అంతా రాయలసీమలోనే కడప జిల్లాలోనే జరిగింది, కాబట్టి నాకు నా నేటివ్ వచ్చేసి కడప జిల్లానే. మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? మా నాన్నగారు వచ్చేసి ఒక మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, లోయర్ మిడిల్ క్లాసు. మా నాన్నమ్మ కూడా స్కూల్ టీచరే. వాళ్ళు 8 మంది, మా నాన్న 3వ వాడు. మా నాన్న చిన్నప్పుడు చాలా స్ట్రగుల్స్ పడి ఇంటికి హెల్ప్ చేయడానికని ఇబ్బందులు పడ్డారు మా చిన్నాన్నలు, మా పెదనాన్నలు పెద్ద ఫ్యామిలీ అవ్వడం వల్ల. సో తను కూడా ఇంటికి ఏదైనా మేలు చేయాలనే ఉద్దేశంతోనే చిన్న వయసులోనే 17 ఇయర్స్లోనే ఆయన ఆర్మీకి వెళ్ళడం జరిగింది. సో సిఆర్పిఎఫ్ ఎక్స్ ఆర్మీగా ఆయన పనిచేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని మళ్ళీ మా ఊరికి వచ్చేసారన్నమాట. మీరు సాఫ్ట్వేర్ నుంచి జర్నలిజంకి వచ్చారు, జర్నలిజం నుంచి పాలిటిక్స్కి వచ్చారు. అసలు సాఫ్ట్వేర్ ఎంటైర్లీ డిఫరెంట్, పాలిటిక్స్ ఎంటైర్లీ డిఫరెంట్, మీకు ఎలా అనిపించింది, ఎలా రావాలనిపించింది? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే బేసిక్గా మా మదర్ ఒక స్కూల్ టీచర్గా, తను కొన్ని వేల మందికి చదువు చెప్పిన ఒక టీచర్గా, తనకు ఎన్నో బరువు బాధ్యతలు ఉన్నప్పటికీ సొసైటీకి పిల్లలను చాలా ముఖ్యమైన పిల్లలు, భవిష్యత్తుకి భావితరాలకు పిల్లలు చదువు వాళ్ళు పెంచే రీతి అనేది మా అమ్మ చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేది. అలాగే మా నాన్న ఒక మిలిటరీకి, దేశానికి సేవ చేసిన వ్యక్తిగా ఆయన ఉద్దేశాలు కూడా దేశం పట్ల, సమాజం పట్ల ఎంతో ఉన్నతిగా ఉండేటివి. సో వాళ్ళిద్దరి ప్రభావము నా మీద ఎక్కువగా ఉండేది. సో చదువుతున్నాను, చదివిన తర్వాత చదివిన వరకు ఉన్నది, కానీ ఆలోచన తర్వాత అందరిలాగే ఉద్యోగము అనేది చూస్ చేసుకున్నాను. సాఫ్ట్వేర్, ఫ్రెండ్స్ అందరూ సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయారని. బట్ సాఫ్ట్వేర్లో చేరిన తర్వాత తెలిసింది, మనసులో ఒక అంతర్మదనం మొదలైంది. ఎప్పుడు ఇంకా సంపాదన, లేకపోతే దీన్ని వీకెండ్స్లో పార్టీలు, ఎంజాయ్మెంట్, ఇదేనా మనం సొసైటీకి ఇస్తున్నది, లేకపోతే సొసైటీ కోసం మనం ఏమి చేయట్లేదే అని ఒక అంతర్మదనం మొదలయ్యి, ఆ అంతర్మదనం పెరిగి పెద్దదవుతూ ఒక 10 ఇయర్స్ 8 ఇయర్స్ సాఫ్ట్వేర్లో పనిచేసిన లైఫ్లో సంపాదిస్తున్నాం కానీ సొసైటీకి ఏం చేయలేకపోయామనే బాధ ఉండేది. ఆ బాధ రిఫ్లెక్షను ఏదో ఆర్ఫనేజ్కి వెళ్ళడము, లేకపోతే ఓల్డ్ ఏజ్కి వెళ్ళడము, లేకపోతే స్ట్రీట్ చిల్డ్రన్కి ఏదైనా హెల్ప్ చేయడము, వాళ్ళకి ఏదైనా చదువు చెప్పడం, ఇలాంటి యాక్టివిటీస్ చిన్న చిన్న సంతృప్తినిచ్చే, కానీ ఒక పెద్ద సంతృప్తి అనేది సొసైటీకి ఏమన్నా మనం కమిటెడ్గా చెయ్యాలి అనే తపనతో ఎక్కువగా ఉండడం వల్ల దాని నుంచి ఇది కరెక్ట్ కాదేమో. ఎందుకంటే రాజకీయాలు అనేటివే ఒక గుండు సూది నుంచి అంతరిక్షం వరకు కేవలం మన జీవితాలు ప్రతి ఒక్కటి రాజకీయాలతోనే ముడిపడి ఉంటుంది. ఈరోజు 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నా కూడా పేదవాడు ఇప్పటికీ పేదవాడుగానే ఉన్నాడు. సో దీన్ని రాజకీయాలతోనే మనం మార్చగలమనే ఒక కోణాన్ని బాగా బలంగా నాటుకుపోయిన సందర్భం 2012. సో అప్పటి నుంచి నాలో ఎక్కువ అంతర్మదనం మొదలై అక్కడి నుంచి మనం ఏదైనా ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల ద్వారానే చేయగలం అనే ఒక తపన మొదలవడంతో ఆ తపనే పెద్దది అవుతూ రాజకీయాల్లోకి రావాలనడమే. తర్వాత లోక్సత్తాలో 2007 నుంచి క్రియాశీలకంగా ఉండడము, లోక్సత్తా కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపింది నా మీద. సో అలాగా రాజకీయాలకు బీజం పడింది. రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నారు, రాకముందు రాజకీయాల మీద అభిప్రాయం ఏంటి, వచ్చిన తర్వాత రాజకీయాల మీద అభిప్రాయం ఏంటి? రాజకీయాలు మొదటి నుంచి, అంటే ఇందాక చెప్పినట్టు మన ప్రతి అడుగు, మన ప్రతి జీవన గమనంలో ప్రతి అడుగు రాజకీయాలతో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే మనం కొనే ప్రతి వస్తువు డైరెక్ట్ ఇండైరెక్ట్గా మనం డబ్బులు ప్రభుత్వానికి చెల్లిస్తున్నాము. దాని ద్వారా మనము జీవనోపాధి విషయంలో కావచ్చు, ప్రభుత్వాల ద్వారా పని చేయించుకునే విషయంలో కావచ్చు, ఇవన్నీ ముడిపడి ఉన్నాయి. అయితే రాజకీయాలకు రాకముందు ఒకే అభిప్రాయం ఉంది, వచ్చిన తర్వాత కూడా అదే అభిప్రాయం ఉంది. ఎందుకంటే ప్రజలకి మనము నిజంగా సేవ చేయాలనుకునేటట్లయితేనే రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి. సో మనము నిజాయితీగా పనిచేయాలనుకున్నప్పుడు అదొక్కటే చూడాలి, మనము మన ఎదుగుదల కాకుండా
ప్రజలకు నిజాయితీగా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోనే అన్నో ఒడుగుదుడుకులు ఉంటాయని నమ్మిన వాళ్ళే రావాలని అప్పుడు ఫిక్స్ అయ్యాని. ఇప్పుడు కూడా అలాగే ఉంది పరిస్థితి, దాంట్లో ఏమీ మార్పు లేదు. సో నేను రాజకీయాల్లో ప్రతి సందర్భంలో స్ఫూర్తి పొందిన ఎంతోమంది వ్యక్తులు, వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ప్రజల కోసం నిలబడిన వ్యక్తులు ఇప్పటికీ మనం గుర్తు చేసుకొని వాళ్ళను చిరస్థాయిగా గుర్తు పెట్టుకుంటున్నామంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు చూపించిన నిబద్ధత. ఆ నిబద్ధత మళ్ళీ నేను జనసేన అధినేతలోనే చూశాను కాబట్టి నాకు ఆయన మీద అంత సదాభిప్రాయం, అంత గొప్ప వ్యక్తితో మనం కలిసి నడవాలని నిర్ణయించుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు చూశారు, ఎక్కడ చూశారు, ఎలా పరిచయం అయ్యారు పవన్ కళ్యాణ్ గారు? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ సార్ని నేను సాఫ్ట్వేర్లో ఉన్నప్పుడే 2007లో ఆయనకు ఒక ప్రాజెక్ట్ ఇస్తే ఆయన ద్వారానే మేలు జరుగుతుంది, అది 10 మందికి మేలు జరిగే ఒక ప్రాజెక్ట్ పట్టుకొని వెళ్ళడం జరిగింది. బట్ అప్పుడు ఆయన షెడ్యూల్ కావచ్చు, నాకు అంత పరిచయం లేదు, ఎలా వెళ్ళాలో తెలియదు, కాబట్టి ఆ ప్రాజెక్ట్ అలా వెనక్కి వెళ్ళిపోయింది. అయితే అప్పటి నుంచి కూడా అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే బాగుంటుందని 2007లోనే ఆయన మేలు చేసే వ్యక్తి 10 మందికి, అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ప్రతి సినిమాలో సొసైటీకి ఒక మంచి పాటను ఇస్తూ చేసే ఆ వ్యక్తిత్వం అలాంటి వాళ్ళు ఉంటే మేలు జరుగుతుందని, ఆయన రాజకీయాలు ఉంటే కొన్ని లక్షల కోట్ల మందికి నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తారని నాకు ఎప్పుడు ఒక బలమైన అభిప్రాయం ఉండేది. అయితే అది ఆ ఆలోచన దాదాపు 12 ఏళ్ల పాటు నాలోనే ఉండిపోయింది. సో 2018కి మళ్ళీ ఆయన్ను డైరెక్ట్గా కలిసి చూసి ఆయనతో ఒక మీడియా రిపోర్టర్గా ఆయన పక్క నుండి లైవ్ ఇవ్వడం అనేది నా జీవితంలో అత్యంత సంతోషకరమైన విషయం. అది ఆ క్షణము నేను ఫీల్ అయినది, ఆ నిరీక్షణ అన్నేళ్ల పాటు కొనసాగినా కూడా ఆయనను అంత దగ్గరగా మీడియా రిపోర్టర్గా ఆయనతో ఒక లైవ్ తీసుకోవడం కూడా నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. జనసేనలో మహిళల ప్రాధాన్యత ఎంతవరకు ఉందంటారు? జనసేనలో మా అధినేత తరచూ ఒక మాట అంటూ ఉంటారు, మీరు లేకపోతే నేను లేను, మీరు మిమ్మల్ని చూసే నేను ఈరోజు ఇంత బలంగా నిలబడ్డాను, నా వెనక ఎవ్వరూ లేరు, కేవలం నేను నడుస్తున్నది, నేను పనిచేసేది మీకోసమే పనిచేస్తున్నానని ప్రతి సందర్భంలో మొట్టమొదటిగా ఆయన సందర్భంగా చెప్పే మాట వీరమహిళలు. మా మహిళలు వీరమహిళలు లేనిదే పార్టీలో మేము ఊహించలేము అని అంటూ ఉంటారు. అంటే ఆయనకు మహిళల పట్ల మహిళల ప్రాధాన్యత రాజకీయాల్లో ఎంత ఉందో అని చెప్పడానికి ఎన్నో సందర్భాల్లో, అంటే లైక్ మొన్న మన బిశెట్టి వసంతలక్ష్మి గారు కావచ్చు, రాజమండ్రి నుంచి కావచ్చు, అలాగే తిరుపతి నుంచి ఇచ్చిన పదవులు కావచ్చు, ఎంతోమంది గొప్పవాళ్ళు పదవులు తీసుకున్న వాళ్ళు, ప్రజల కోసం కంటిన్యూగా పనిచేస్తున్న వాళ్ళు, పని చెయ్యాలని ముందుకొస్తున్న ఎంతోమంది మహిళలు, ముఖ్యంగా యువత, వాళ్ళ ప్రాధాన్యత చూస్తే ఒక ఇన్స్పిరేషన్ కలుగుతూ ఉంటుంది. సో మహిళల ప్రాధాన్యత రాజకీయంలో ముఖ్యంగా జనసేన పార్టీలో అధినేత ఇచ్చే ప్రోత్సాహం కావచ్చు, ఆయన రాజకీయాల్లో మహిళల పాత్ర, మరో స్వతంత్ర పోరాటానికి కలిసి రావాలని ఇస్తున్న ప్రతి పిలుపు మాకు అత్యంత సంతోషకరము, మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. మహిళల యొక్క పోరాట స్ఫూర్తి నిజంగా మాకు నిన్న జరిగిన సంఘటన కూడా పోరాట స్ఫూర్తి, విశాఖలో దొంగోట్లేయించడానికి వచ్చినప్పుడు చేసిన మహిళల యొక్క పోరాట స్ఫూర్తి, ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. వసంతలక్ష్మి గారు కావచ్చు, మిగతా వీర మహిళలు చేసిన పోరాట పటిమ కావచ్చు. సో ధైర్యంగా నిలబడి ఉన్నారంటే మా వెనకాల పవన్ కళ్యాణ్ గారు అధినేత ఉన్నారని ఒక ధైర్యం ప్రతి వీర మహిళలకి కలిగిస్తున్నందుకు మాకు నిజంగానే గర్వకారణము, స్ఫూర్తిదాయకం కూడా. వచ్చే ఎన్నికల్లో జనసేన వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? జనసేన వ్యూహాలు పోయిన ఎన్నికలకి మొదటి ఎన్నికలు ఫేస్ చేశాము. మాకు రాజకీయంగా అంటే పోల్ మేనేజ్మెంట్ తెలియక కొన్ని సందర్భాల్లో మా ఇన్ఛార్జ్లకు కావచ్చు, మాకు బూత్ ఏజెంట్ల విషయంలో కొన్ని తప్పులు పొరపాట్లు జరిగాయి. వాటిని మాత్రం ఈ సంవత్సరం ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో రిపీట్ కాకోకుండా రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలనో, పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనో అన్ని రాజకీయ అనుభవాలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా అభ్యర్థులకు ఏజెంట్లకి అన్నిటికీ ఒక రాటు తేలిపోయినాము, రోజు రోజుకు రాటు తేలుతున్నాము. రేపు 2014 ఎన్నికలకి అది డైరెక్ట్గా ఆ వ్యూహాలు ఏంటనేది చెప్పకూడదు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆ వ్యూహాలు తప్పకుండా అమలు పరుస్తాము. జనసేన 2024లో అధికారంలోకి వస్తుంది, బలంగా అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏం చేయాలనో అది చేసి చూపిస్తామని మా అధినేత ఆల్రెడీ క్లియర్గా మంగళగిరిలో చెప్పడం జరిగింది. సో మేమైతే బలంగా నిలబడ్డాం, ప్రజల్లో కూడా చాలా వరకు మార్పు మొదలైంది, ఆ మార్పును ప్రజలు కూడా ఆహ్వానిస్తారని బలంగా నమ్ముతున్నాం. జనసేనకి క్షేత్రస్థాయిలో కేడర్ సరిగ్గా లేదు అని వింటూ ఉంటాం. సో కేడర్ నడిపించే నాయకత్వం లేదు అంటుంటారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కేడర్ అంటే జనసేనకి బలం యువత,
సో యువత ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే నిన్నటికి నిన్న జరిగిన ఎన్నికల్లో బద్వేలు ఉప ఎన్నిక తీసుకుంటే మా బలం అయితే ఉంది జనసేనకు సంబంధించి యువత బలం బలంగా ఉంది కానీ గ్రామాల్లో ఎలా ఉంటుందంటే నీకు ఈ పథకం తీసేస్తాము నీకు మీ అమ్మకు పెన్షన్ తీసేస్తాము మీ ఇంటికి స్థలం ఇవ్వం ఇంటి స్థలం ఇవ్వం మీ కరెంట్ బీకేస్తామని మా యువత యొక్క చిన్న స్థాయి వ్యక్తులు చాలా చిన్న స్థాయి వ్యక్తులు మేము స్వయంగా ఆయా ప్రాంతాలు తిరిగి ఆ పిల్లలకు ధైర్యం ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఏజెంట్లుగా నిలబడాలన్నా కూడా ఇలాంటి బెదిరింపులతో చేస్తున్న రాజకీయాలలో క్యాడర్ ఇప్పటికే నిలబడే ఉంది కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆ యువత మరీ అంటే భయపెట్టి తల్లిదండ్రులు ద్వారా ప్రెషర్ తీసుకొస్తే ఏ ఇంట్లోనైనా పిల్లలు కొంచెం వెనక్కడుగు వేస్తారు అలాంటి కొంచెం జరుగుతున్నాయి తప్ప క్యాడర్ ఇప్పటికీ బలంగానే నిలబడుతుంది కాబట్టి మేము ఈరోజు ప్రతి విషయంలో జనసేన అంటే ప్రభుత్వానికి అంటే ఎంత భయపడుతుంది అన్నదానికి నిన్న జరిగిన విశాఖ ఎన్నికలు అలాగే స్థానిక సంస్థలు మున్సిపాలిటీలు జరిగిన ఎన్నికలకు ప్రతి విషయంలో జనసేన కండువా చూసి కూడా భయపడుతున్న సందర్భం ఈరోజు నిన్న మొన్న చూసాం అంటే క్యాడర్ అంత బలంగా లేకపోతే వైసీపీ ప్రభుత్వానికి 151 వచ్చి కూడా జనసేన అంటే ఎందుకు అంత భయపడుతుంది సో ఇదొక్క చిన్న ఎగ్జాంపుల్ మా పక్క క్యాడర్ బలంగా ఉంది రోజు రోజుకు పెరుగుతోంది వీళ్ళ బలం పెరిగితే మనం ఉండలేమని ఒక భయం మొదలైంది కాబట్టి వాళ్ళు ఈరోజు జనసేన కండువా చూసి కూడా భయపడుతున్నారు మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని మాతో గడపడానికి వచ్చినందుకు ధన్యవాదాలు